హే గైస్, సో ఈ వీడియోలో మనం శాంసంగ్ గెలాక్సీ S20 ప్లస్ బ్యాటరీ లైఫ్ రివ్యూ అయితే చేద్దాం. సో అంతకంటే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా గేమింగ్ రివ్యూ వస్తుంది S20 ప్లస్కి, మళ్ళీ ఇంకా కెమెరా రివ్యూ, ఇంకా ఫుల్ రివ్యూ అన్ని లైన్లో అయితే వస్తున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే బ్యాటరీ లైఫ్ విషయంగా మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే మనకి S20 ప్లస్లో ఇచ్చాడు. సో మనకి ఆల్రెడీ చూసుకుంటే S10 ప్లస్ కంటే మార్జినల్లీ కొంచెం పెద్ద బ్యాటరీయే ఉంది, కానీ మళ్ళీ కొంచెం 0.2 inches స్క్రీన్ సైజ్ పెంచాడు. పెద్ద కౌంట్ అవుతుందా లేదా అని అయితే నాకు డౌట్ ఉండేది. బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుందని అయితే అనుకున్నాను. సో ఫస్ట్ నాకు ఫోన్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 days అయితే అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా ఇనీషియల్ థాట్సే కాబట్టి. సో నేను ఇప్పుడైతే 2 weeks ఫోన్ యూజ్ చేశాను కాబట్టి ఇదైతే బ్యాటరీ లైఫ్ ఎలా ఉందని అయితే చెప్తున్నాను. సో చూద్దాం. ఫస్ట్ అయితే 60 Hz, 120 Hz రెండింటిలో మాట్లాడుకుందాం. 120 Hz పెట్టినప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ అయితే ఇలా చేస్తాను, నేను గేమ్స్ ఆడతాను ఫోన్స్లో, యూట్యూబ్ వీడియోస్ చూస్తాను, అప్పుడప్పుడు నెట్ఫ్లిక్స్, ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం గేమ్స్ ఆడతాను లేదా సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తూ ఉంటాను. సో ఒక ఫోన్లో ఏవైతే చేస్తారో నార్మల్గా అన్నీ అయితే నేను ఒక రోజులో చేస్తాను. సో ఇది ఒక మంచి బ్యాటరీ రివ్యూ అనేది చెప్పొచ్చు. సో 120 Hz నేను చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నోటీస్ చేసింది చాలా స్మూత్ స్క్రోలింగ్ అయితే, వెబ్ బ్రౌజింగ్ అనివ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 6 hours to 6.5 hours, అంటే 6 hours 30 minutes మ్యాక్సిమం స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఏంటంటే మార్నింగ్ లేవగానే 6-7 o'clockకి ఫోన్ అన్ప్లగ్ చేస్తే నైట్ 8 o'clock ఆ టైంకి 15% అయిపోతుంది. అదే కనుక నేను 60 Hz మోడ్లో అయితే పెట్టి యూజ్ చేస్తే, ఎందుకంటే కొన్నిసార్లు పవర్ కట్స్ ఉండడం వల్ల వర్షం కూడా పడింది, 60 Hz పెట్టి యూజ్ చేస్తాను 2-3 days, ఆ 2-3 రోజులు నేను నోటీస్ చేసింది ఏంటంటే మనకి 60 Hz పెట్టుకున్నప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా 8 hours స్క్రీన్ ఆన్ టైంకి స్విచ్ అవుతుంది. సో 120 Hz అనేది చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంది. సో 60 Hz పెట్టుకుంటే నాకు మార్నింగ్ 6-7 మళ్ళీ ఫోన్ అన్ప్లగ్ చేస్తే నైట్ 9-10 o'clockకి కూడా అట్లీస్ట్ 30% to 35% దాకా బ్యాటరీ అయితే మిగులుతుంది. కొన్ని డేస్లో అయితే 40% కూడా విత్ ఆల్ దిస్ యూసేజ్, ఏదైతే యూజ్ చేస్తున్నానో, గేమ్స్ అయితే ఆడతాను, మళ్ళీ నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియా బ్రౌజింగ్, సో ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి 35% అట్లీస్ట్ ఛార్జ్ అయితే మిగులుతుంది. సో 60 Hz పెట్టుకుంటే చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే చెప్పొచ్చు, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఇన్ఫ్యాక్ట్. కానీ మీరు ఇంత డబ్బులు కడుతున్నారు 120 Hz అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే ఆ 120 Hz టెక్నాలజీకి కూడా మీరు డబ్బులు కడుతున్నట్లే. సో 120 Hz యూజ్ చేసినా కూడా బ్యాటరీ లైఫ్ ఏంటంటే గుడ్ అని చెప్పొచ్చు, వెరీ గుడ్ అని చెప్పలేము, యావరేజ్ అని చెప్పలేము, సో జస్ట్ గుడ్ అంతే. ఒక రోజంతా అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు హెవీగా ట్రావెల్ చేస్తుంటే పవర్ బ్యాంక్ అయితే అవసరం అవుతుంది, లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని వెంటనే 60 Hz మోడ్లోకి అయితే స్విచ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే బ్యాటరీ లైఫ్ విధంగా అదా అయితే ఉంది. ఛార్జింగ్ స్పీడ్స్ చూసుకుంటే నాకు 1 hour 20 minutes పడుతుంది ఫుల్ అవ్వడానికి, ఎందుకంటే 4500 mAh బ్యాటరీ కదా, 25 watts కూడా 1 hour 20 minutes, 1 hour 15 minutes అప్పుడప్పుడు ఒక్కొక్క టైం వస్తుంది, ప్రతిసారి ఒకటే కన్సిస్టెంట్ టైం అయితే రావట్లేదు. మరి మనకి టెంపరేచర్ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఛార్జింగ్ టైమ్స్ అయితే కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అయితే ఉంది. కానీ మ్యాక్సిమం అయితే 1 hour 20 minutes నేను చూసింది, ఇంకా 1 hour 30 దాటైతే వెళ్ళదు. సో మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఉందని అయితే అనుకోవచ్చు, 15 watts కంటే చాలా బెటరు. సో అది మనకి బ్యాటరీ లైఫ్ రివ్యూ అనమాట. ఫ్యూచర్లో అయితే కెమెరా రివ్యూస్ చేస్తున్నాను, ఇంకా వర్క్లో ఉన్నాయి, గేమింగ్ రివ్యూ షూట్ చేస్తున్నాను, ఇంకా ఫుల్ రివ్యూ కూడా వస్తుంది. సో అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మళ్ళీ చేయడం మర్చిపోకండి, సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.